ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుకునే వారికి అంటే దాన్ని నడపటం ద్వారా వారే ఓనర్గా ఉండి వారే ఎవరైతే నడుపుకుంటూ ఉంటారో జీవిస్తూ ఉంటారో వారికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. దీనిలో భార్య భర్త ఒక యూనిట్గాను వారి కుటుంబంలో మేజర్ అయిన కొడుకు కానీ కూతురు కానీ ఇదే వృత్తిలో గనక అంటే ఆటో కానీ కారు కానీ మేజర్ అయ్యుండి తోలుకుంటుంటే కనుక వారిని సపరేట్ యూనిట్గా చూడటం జరుగుతుంది. అంటే భార్యాభర్త కలిపి ఒక యూనిట్, వారి కొడుకులు కుమారుడు పెళ్లి కాకపోయినా మేజర్ అయ్యింటే కనుక కొడుకు కానీ కూతురు కానీ ఎవరు కానీ ఆటో వృత్తిగా లేకపోతే కారు డ్రైవర్గా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆ వృత్తి మీద జీవిస్తున్న వారికి ఈ 10,000 రూపాయలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఇది ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ రిపేర్లు కానీ ఆర్థిక సహాయం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. దీనివలన ఈ నిర్ణయం కేబినెట్ నిర్ణయం వలన సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయం ద్వారా సుమారుగా 400,000 మందికి లబ్ధి చేకూరబోతుంది. ఒకవేళ ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారంతో అంచనాకు వచ్చాం, లేదు మేము ఆన్లైన్లో 10వ తారీఖు నుంచి దరఖాస్తుల్ని అందుబాటులో ఉంచుతున్నాం, 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు లభ్యమయ్యేలాగా చేస్తున్నాం, మా అంచనాల కన్నా మించి కనుక వస్తే ఎంతైనా కూడా దాన్ని బాధ్యతగా తీసుకునేదానికి చెల్లించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సంసిద్ధత ఉందనేది మీ ద్వారా తెలియజేస్తూ సెప్టెంబర్ 4వ వారంలో ఈ అప్లికేషన్స్ అన్నీ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్లు అంటే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గ్రామాల్లో అయితే కనుక MDO గారు, మున్సిపాలిటీలో అయితే కనుక మున్సిపల్ కమిషనర్లు ఈ పథకానికి మంజూరు ఇస్తారు, సరాసరి వారి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు చేరుతుంది, చేరినటువంటి రసీదుల్ని గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా ఆ రసీదుల్ని వారింటికి చేరవేయటం కూడా సెప్టెంబర్ మాసాంతంలోపు ఈ నెలాఖరులోపు జరుగుతుందనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే వైఎస్ఆర్ పెళ్లి కానుక, పెళ్లిరోజే వైఎస్ఆర్ పెళ్లి కానుకను అందించాలని ప్రభుత్వం తీర్మానించడం జరిగింది. శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది, మొత్తం 750 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించడం జరిగింది. ఎస్సీ కులానికి సంబంధించిన వారు వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలకు, ఎస్టీ కులం వారికి వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ కులం వారు వర్ణాంతర వివాహం చేసుకుంటే 1,20,000 రూపాయలు, బీసీ కులం వారు వివాహం చేసుకుంటే 50,000 రూపాయలు, బీసీ కులం వారు కులాంతర వివాహం చేసుకుంటే 70,000, మైనార్టీ వారు వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వికలాంగులకి వివాహం చేసుకుంటే ఎవరన్నా ఇద్దరిలో ఒకరు వికలాంగులు భార్యాభర్తల్లో ఒకరు కనుక పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెల్లో ఒకరు వికలాంగులు అయితే కనుక 1,50,000 రూపాయలు, అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలు కనుక మ్యారేజ్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. ఇది రాముడి కళ్యాణం అయినటువంటి శ్రీరామనవమి రోజు నుంచి ఈ పెళ్లి కానుకను జగన్ గారి ప్రభుత్వం అందించబోతోంది. అలాగే ఆశా వర్కర్ల జీతాల పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,000 రూపాయల నుంచి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు పెంచుతూ ఆమోదిస్తూ ఈ వారాంతంలోపు ఆ డబ్బులన్నీ కూడా వారి అకౌంట్లో జమ చేయాలి అనే దానికి నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం DM&HO వాళ్ళందరూ కూడా 13 జిల్లాల్లోని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లందరూ కూడా వీరి డేటాని అందరినీ కూడా ప్రభుత్వానికి అప్లోడ్ చేస్తున్నారు. ఈ అప్లోడ్ చేసింది కంప్లీట్ అయిపోగానే పూర్తవగానే గౌరవ వేతనం కింద
₹10,000 జమ చేయటం జరుగుతుందనేది మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ, అలాగే గడచిన జనవరి మాసం నుంచి 2019 జనవరి నుంచి కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా గడచిన ప్రభుత్వం ఆశా వర్కర్ల జీతాలు చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్ళినటువంటి 132 కోట్ల రూపాయలని ఇప్పటికే ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. పాత బకాయిలను ఏదైతే గడిచిన ప్రభుత్వం వారికి ఎన్నో ఆశలు రేపి జీతాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బకాయిని కూడా జగన్ గారి ప్రభుత్వం 132 కోట్లను విడుదల చేసి చెల్లించడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ అవసరం. ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలదు అనే నమ్మినటువంటి అనేక మంది యువత యువకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ చేసిన పోరాటాలని అణచివేయటం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో కేసులు క్రిమినల్ కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పని ప్రత్యేక హోదా కోసం గడిచిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పోరాట యోధుల మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని జగన్ గారి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ఆమోదించడం జరిగింది. వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు అనే పథకం ద్వారా జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాన్ని, గోల్డ్ మెడల్ సాధిస్తే కనుక 5 లక్షల రూపాయలు, సిల్వర్ మెడల్ సాధిస్తే 4 లక్షల రూపాయలు, బ్రాంజ్ మెడల్ సాధిస్తే కనుక 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని కేబినెట్ తీర్మానిస్తూ, దీనికి మాకున్నటువంటి ఒక అంచనాగా సుమారు 5 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి కేటాయించాలని, ఇంకా అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం మిగతా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో చూసి మనని నవ్వుకునేలాగా కేవలం పాలకులకు ఇష్టమైన వారికి మాత్రమే ఎంత మెడ్డ మెడల్ సాధించినా కూడా వారికి నచ్చిన వారికి మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వటం జరిగింది. అటువంటి లోపాన్ని ఎవరైతే గత ప్రభుత్వంచే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి పథకాలు సాధించి కూడా 2014 నుంచి 2019 వరకు వారి కేపబిలిటీతో వారికి ఉన్నటువంటి ప్రావీణ్యంతో దేశం గుర్తించేట్టుగా ఎన్నో మెడల్స్ సాధించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంచే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి క్రీడాకారులందరినీ కూడా మేము గుర్తించాలని నిర్ణయించాము కేబినెట్. దాని కొరకని చెప్పని అందరినీ కూడా అప్లికేషన్స్ కాల్ఫర్ చేశాం. ఎవరైతే పథకాలు సాధించి గత ప్రభుత్వం చేత గుర్తించగలంటే నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో వారందరినీ కూడా అప్లై చేయమన్నాం. వారందరికీ కూడా నగదు ప్రోత్సాహకాలను అందించాలని చెప్పని, దాని కొరకు ఈ 5 కోట్లు అవసరమైతే 5 కోట్లు లేదా ఇంకా అదనంగా కూడా ఎంతైనా కూడా ఎంతమంది క్రీడాకారులు వస్తే అంతమందికి కూడా చెల్లించాలని ఈ కేబినెట్ నిర్ణయించింది. అట్లాగే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి సింధు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ అభినందిస్తూ తీర్మానించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పని, ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా, తెలుగువారు గర్వపడేలా మన కీర్తిని ప్రపంచం అంతా చాటేలాగా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించడం జరిగింది. కృష్ణాజిల్లా నాగాలంక మండలం సంగమేశ్వరంలో డిఆర్డిఓకు సంబంధించినటువంటి ఒక రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం 5 ఎకరాల స్థలాన్ని, భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది.
అలాగే ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడం ద్వారా ఆంధ్రా బ్యాంకు అనే నామానికి ఎక్కడ చోటు లేకుండా పోవడం గురించి కూడా ఈ రాష్ట్ర కేబినెట్ చర్చించడం జరిగింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించినటువంటి మచిలీపట్నంలో స్థాపించినటువంటి ఆంధ్రా బ్యాంక్ పేరును యథాతథంగా ఉంచాలని ఈ కేబినెట్ అభిప్రాయపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి గారికి ఆంధ్రా బ్యాంక్ పేరును యథాతథంగా ఉంచేలాగా కోరుతూ లెటర్ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయాలని చెప్పని కూడా కేబినెట్ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.